అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. డి హిరేహాల్ మండలంలో మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన మద్దతుదారులను బరిలోకి దింపినట్లు ప్రకటించింది. హిరేహాల్, గోడిసెలపల్లి, ఓబులాపురం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు హయాంలో చేసిన అభివృద్ది తప్ప ఈ రెండేళ్లలో ఏ ఒక్క గ్రామంలోనూ అభివృద్ది పనులు చేపట్టలేదని తెలుగుదేశం మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెలుగుదేశం మద్దతుదారులు గెలుస్తారని టీడీపీ మండల కన్వీనర్ గోడిసెలపల్లి హనుమంతరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ మద్దతుదారుల గెలుపుతోనే గ్రామాభివృద్ది సాధ్యమని నేతలు అభ్యర్థులు అంటున్నారు. ఈరోజు డి రేహాల్ మండలంలో ఒక్కటి కూడా ఇనానమస్ కాకుండా అందరు కూడా బలమైన అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా నిలబెట్టడం జరిగింది. అట్లాగే ఈ ఉత్సాహం చూస్తుంటే అత్యధిక స్థానాల్లో డీరాల్ మండలంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు డబ్బుకి పనితీరుకి రెండింటికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఇది ఈ స్థానిక సంస్థ ఎన్నికలు చూస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ఈరోజు ఉత్సాహం చూస్తుంటే ప్రతి పంచాయతీలో కూడా గట్టి పోటీ ఇచ్చారు, గట్టి క్యాండిడేట్లు నిలబడ్డారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎవరు ఎన్ని ప్రోద్బలాలు చేసినా కూడా ఎవరు బెదరకోకుండా ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా నిలవడం జరిగిందంటే అది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. అట్లాగే ప్రతి అభ్యర్థి గత 2 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో నోచుకోలేదు. ఒక బలుపులు కావచ్చు, ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసిన బలుపులు ఏవి, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కట్టిన చేసిన సిమెంట్ రోడ్లే, నీళ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది గత ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దతుదారులు గెలిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా మా పార్టీకి వెన్నంటి ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అత్యధిక స్థానాల్లో డీరాల్ మండలం గెలుస్తుందని కూడా నేను తెలియజేసుకుంటాను. గత ఎలక్షన్లో వైసీపీ వాళ్ళ కల్లిబల్లు మాటలు చెప్పి, లేని మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఓటే ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పడంతో ప్రజలు మోసపోయారు. ఈరోజు మళ్ళీ తీరుకునే లోపలే ఎంత కావాలో అంత నష్టమే ఆంధ్రప్రదేశ్ జరిగిపోయింది. అందుకే మళ్ళీ కాల సంస్థల నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారైన గ్రామ సర్పంచులందరినీ కూడా గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మన నాగమ్మకి అందరూ మీ ఓటు అమూల్యమైన ఓటును చెల్లించాలని కోరుతూ మా చంద్రబాబు నాయుడు సారు అందరికీ, పేదలందరికీ మా సమానంగా ఉండాలని, వృద్ధులకు అందరికీ 1000 రూపాయల నుంచి 2000 వరకు పెంచినారు. ఈయన వచ్చిన తర్వాత 2000 నుంచి 3000 వరకు చేస్తానని హామీ ఇచ్చి 2250కే ఆయన చేయి నిలబడిపోయింది. దాని మేరకు మీరందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అయింది అని. ఆయన నవరత్నాలు అని చెప్పినాడు, ఆ నవరత్నాలు ఒక్కటైనా సక్సెస్ అయిందా అనేది మీరు గుర్తించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వము రాక్షస ప్రభుత్వం, అందరినీ దౌర్జన్యంగా మీరు ఇది చేస్తున్నారు మనకి. తర్వాత మన పక్కా ఇండ్లు మన ప్రభుత్వంలో 300-400 చొప్పున మన ఒక్కొక్క గ్రామానికి కట్టినాము. అంటే ఎన్ని గ్రామాలకు ఎన్ని ఇండ్లు కట్టించినాం అనేది మీరే తెలుసుకోవాలని. నేను కొన్ని కార్యక్రమాలు ఇంకా మిగిలిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సగం వరకే అయినాయి. ఈ ప్రభుత్వంలో ఈ మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళీ దాన్ని గెలిపించినారంటే అయిపోయి మరి తర్వాత మిమ్మల్ని కూడా నాశనం చేసే చూస్తున్నారు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చి 3 ఏండ్లు అయింది, ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. వాళ్ళ నవరత్న
పత్రాల్లో చెప్పింది ఒకటి, ఏం చేస్తున్నారు 250 మాత్రం పెంచినారు మేము 2000 చేస్తే. అందుకే మీరందరూ కూడా ఇంతవరకు ఈ పక్క ఇల్లు ఇస్తానన్నారు, ఫ్లాట్లు ఇస్తానన్నారు, ఇప్పుడు ఇవ్వకపోతే మీరు ఓటు వేయకపోతే బెదిరిస్తున్నారు జనాలకి. మీరు ఓట్లు వేయకపోతే ఆ పక్క ఇల్లు మనం పంచిండే ఫ్లాట్లన్నీ అమ్మేసుకుంటాము అని, తర్వాత మనము 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాము, ఆ జీతాలు అందరికీ పంచినాము. వాళ్ళ చేత కావడం లేదు, ఆ వాళ్ళు నాకు చేత కావడం లేదని ఒప్పుకుంటే అయిపోతుంది, కానీ మరి ఉండే ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, మోసం దగం చేస్తున్నారు. ఎందుకంటే ఉండే పింఛన్లన్నీ తీస్తున్నారు, వీళ్ళకి రేషన్ కార్డులు కూడా ఎంతో మందివి ఇది చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోన ఎట్లా నలిగిపోయినారో మీరు కూడా జగన్ చేతిలోన, తర్వాత జగన్ కన్నా ముందు ఇక్కడ ఉండే నాయకులు చాలా విపరీత ఘోరంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఎక్కువ అంటే తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ మీరు అక్కడ చేస్తే, మీరు ఓటు వేస్తే మీకు ఉండేవన్నీ మేము లెస్ చేస్తాం, మీకు మర్యాద లేకుండా చేస్తాం, మీకు ఇది చేస్తాం అది చేస్తామని భయపడిస్తున్నారు. ఈ భయానికి కారణము